వెంకటాద్రి ఎక్స్ప్రెస్ థోడీ దేర్ మే ప్లాట్ఫామ్ 3 పే ఆ రహీ హై. దయచేసి వినర్ రేహాన్ రేహాన్ మూవ్ బ్యాక్. దయచేసి వినండి. దయచేసి ఐడి నెంబర్ 1100023 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్ళనున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకు వచ్చినకు సిద్ధముగా ఉన్నది. మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 1100023 వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి విల్ షార్ట్లీ అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ 3. ఏంటోనండి, గంట సేపును చేదు చూస్తుంటే ఇప్పుడు వచ్చింది మా రైలు. ఆ నానా, ఇప్పుడే రైలు ఎక్కా, రేపు పొద్దున్న కల్లా వచ్చేస్తా. హలో, ఏందిరా బాయ్, నాకు ఈ కార్డు లేమొద్దు, నా టైం వేస్ట్ చేయకు బాయ్. హాయ్ అండి, నా పేరు దివ్య, నేను మీ దివ్య. ఈరోజు మా హాస్టల్కి సెలవులు ఇచ్చారండి, అందుకే నేను మా అమ్మలపూరు వెళ్తున్నాను. అది కూడా రైల్లో అండి బాబు. ఇక చూసేయాలి ఈ రైలు ప్రయాణం ఎలా ఉండబోతుందో ఏంటో. ఆగవమ్మాయి, అయినా నీకంటే తొందర ఎందుకు? సరే రా. అయినా అలా ఎలా పరిగెత్తున్నావు నువ్వు? ఏం బి వచ్చిండావు? నాగా దిస్ సైడ్ అండి. ఓ 50,000 కావాలి, ఇస్తావేటి? టీసీలు ఎందుకు వస్తారమ్మా? టికెట్ చూపి. ఎందుకు కోపం? టికెట్ ఇంకో. అమ్మా వ్లాగింగ్ ఆపితే టికెట్ చూపిస్తే వెళ్తామమ్మా. హాయ్, ఈమె వ్లాగింగ్ చేస్తుంది అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నాడు కదా. సరేనండి, ఇక ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు, ఏ ఊరు అని అడిగేద్దామని బాబు. మీదే ఊరండి? హాయ్ అందరికి, నా పేరు కాన్య. మీది గోదావరి కదా? అవునండి, మాది అమలాపురం. మీది? మాది రాజమండ్రి అండి. మీది ఈస్ట్ మాది వెస్ట్? ఇంతకి మీదే ఊరండి? మాది సీమ. ఓ, మా కోనసీమ గోదావరే. సీమ అంటే కోనసీమ కాదు, మీ రాయలసీమ. ఏం పోరి, బొమ్మలకి ఇట్లా పట్టుకోవాలే కదా. చోటు లేదు మీ పెట్టినీకి. ఓ, ఇంతకి మీదే ఊరేటి? నా పేరు తేజశ్రీ, మాది హైదరాబాద్. మరి ఆడ నుంచి ఇడికెందుకు వచ్చా? అదా, మా ఊళ్ళో ఇక్కడ షాది ఉంటే ఇట్లా చూసిపోదామని వచ్చిన. అమ్మా ట్రైన్ ఎక్కేసిన, బియ్యం కూడా పెట్టేసిన, ఏంది కలింగరకాయ అన్న? కలింగరకాయ? కలింగరకాయ పుచ్చకాయ. పుచ్చకాయ ఏంది? మీ మీ అంటున్నా చనువిస్తున్నా అని రెచ్చిపోకు. రెచ్చిపోతానన్న, ఏడ దొరికిన సంతరా పొద్దునేదే. అమ్మా ఇప్పుడే విజయవాడ దాటేసినట్టుంది. ఏంటి, విజయవాడ అప్పుడే దాటిపోయిందా? ఏ లేదు లేదు, ఇంకా చాలాసేపు ఉందండి. అమ్మయ్యా, ఇంకా దాటిపోయింది అనుకున్నా. ఏమమ్మా, మీది విజయవాడనా? ఆ అవునండి, మాది విజయవాడనే. అవును, మీది శ్రీకాకుళం కదూ? అరే, ఎట్టా కనిపెట్టేసినారండి? అదంతా మా కన్నలా తెలిసిపోతుంటే అంతే. అవునమ్మా, మీదే ఊరు? నా పేరు ప్రణతి, నేను మన నెల్లూరు. నెల్లూరు నెరజానే మరి. సమోసే సమోసే వేడి వేడి సమోసే, 10 కి 2 10 కి 2. నాకు సమోసండి. ఏంటప్పి, నేను ఎక్కడ చూసినట్టుంది? పెట్టేశారు. ఏట్రా పుల్లబ్బాయ్, నువ్వే కదూ? హాయ్, నేనేనండి. ఏట్రా, ఏం చేస్తున్నా? టీసీ జీతాలు సరిపోవట్లేదు అండి, అందుకే పార్ట్ టైం జాబ్. అయినా నీకు ఈ అవతారమే సూట్ అయిందిలే, ఉగ్గాని బజ్జి ఉండదా? మనుగులున్నాయా? లేవండి. ఎందుకి, మా రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ ఉందా? లేవు. రోజ్ మిల్క్ లేకుండా ఎలా అండి? వెళ్ళి రెండు రోజ్ మిల్క్ తీసుకొచ్చేయండి. మీకోసం పట్టేద్దాం. మీకోసం ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్నాను మరి. అలా అంతా కాదు కానీ, మీరందరు మా చిత్తూరు వచ్చేయండి. మీ అందరికీ మా చిత్తూరు వంటలు చూపిస్తాను, తినిపించి మీ ఊరు పంపిస్తాను. ఏదేమైనా కానీ మీ ఊరు వంటల కన్నా మా ఊరు వంటలు బాగుంటాయిలేండి. అబ్బో, మా గోదావరి వంటకాలు చిన్న సూప్ చూడొద్దు చెప్తున్నా.
ముఖ్యంగా కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, భీమవరం మిర్చి బజ్జీలు, అబ్బాబాబా వరల్డ్ ఫేమస్ అండి. ఇక మెయిన్ కోర్స్కి వస్తే మా రాజుగారి పులావు, గోంగూర చికెన్, గోంగూర మటన్, అలాగే పులస చేప పులుసు, వేపుడు, అబ్బాబా చెప్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. అలాగే కర్రతో పాటు గణపయ్య మెచ్చల్ లడ్డు కూడా మా గోదావరి వాళ్ళేనండి. హాయ్, హలో. మా హైదరాబాద్ గిట్ల తక్కువ చూడకండి, మా చికెన్ దమ్ బిర్యానీ మీ దగ్గర ఉంటారా? చికెన్ హలీ, మటన్ పాయ, బా ఎన్నున్నాయి, ఎగబడేగబడిగా ఉంటారు పై. అయినా మా శ్రీకాకుళం పప్పు సారు ఉప్పు సేప తింటే నోరు ఊరిపోద్ది అంతే. అయినా మా ఊతక తింటే మర్చిపోరు అనుకోండి. మా నెల్లూరు బొమ్మడాయిల పులుసు, నెయ్యికారం దోశ, గుర్తు వంకాయ కూర, అబ్బాబా ఎంత బాగుంటే ఒక్కసారి తిన్నారనుకో అస్సలు వదిలిపెట్టా అంతే. మీరు ఎంత చెప్పినా మా రాయలసీమ నాటుకోడి పులుసు, రాగి సంగటి రెండు రాష్ట్రాల ఫేమస్. మా కృష్ణా జిల్లా లడ్డు, పులిహోర, రవ్వ దోశ అన్ని బాగుంటాయండి. మా ఫుడ్డే కాదు, మా మర్యాదలు, సాంప్రదాయాలు ఇవి కూడా బాగుంటాయి. అయినా మా శ్రీకాకుళంలో చిన్న సూప్ చూడకండి. అయినా మా శ్రీకాకుళంలో చూడడానికి ఇలా ఉంటారు కానీ ఏంటనండి, అందరితో ఇట్టే కలిసిపోతారు. మీ సినిమాలో చూపించినట్లు మా రాయలసీమలో కత్తులు బాంబులు కాదండి, మా కరువున పక్కోడికి బువ్వ పెట్టే గుణం మాది. ఎంత అయినా గోదావరి మర్యాదలకు పెట్టిన పేరండి. అవునండి, మాటకు ముందు మాటకు వెనకాల అండి 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 అంటూనే ఉంటామండి. మా ఇంటికి అతిథులు వచ్చినా ఆకు నిండా భోజనం పెట్టించగాని పంపేము. ఎంతైనా మా రాయలసీమ యాసే గొప్ప. మాకు ఏ యాస లేదండి, మేము స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాము. ఏదైనా సరే మా యాసే గొప్ప. అయినా మా శ్రీకాకుళం వాళ్ళతో పెట్టుకుంటే జమ్ జమ్ జామ్ అయిపోతుంది చెప్తున్నాను. మా నెల్లూరు యాస అసలు మామూలు కాదు దోబ అసలు. అమ్మా ఈ సినిమాల్లో మా యాసే మాట్లాడతారు అసలు, పిచ్చ ఫాలోయింగ్ ఉంది మా యాసకి. అయినా మా గోదావరి అండి, గోదావరి అంతే ఆ పచ్చటి పొలాలు, అబ్బాబా పచ్చడి పొలాలు. అయినా ఇంత గొడవ పడుతున్నారు కానీ తెలుగు భాష గొప్ప. ఓ నువ్వు ఆగమ్మాయి, గోదావరి యాసే గొప్ప. ఏ ఏం మాట్లాడుతున్నారు, మా యాసే గొప్ప. ఏ నువ్వేం మాట్లాడుతున్నావు, మా యాసే గొప్ప. మా గోదావరి యాసే గొప్ప, మా యాసే గొప్ప, మా యాసే గొప్ప. అరే ఊకొని ఊకొని ఏది మీరు అచ్చ, పక్కన కంపార్ట్మెంట్ వాళ్ళు పడుకోలేకపోతున్నారు. ఏం బీ రేలంగి ఎక్కువ పడుతుండవు, లేకపోతే ఏంటి అరుపులు, అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంది? మీరే చెప్పండి, మా యాస గొప్పది కదా, ఒప్పేసుకోండి నెల్లూరు యాస గొప్పదని. మాట్లాడే యాస కాదండి, మాట్లాడే భాష గొప్ప. అయినా మనం ఎందుకు, అయినా మనం మాట్లాడే యాస కాదు, మనం మాట్లాడే భాష గొప్పది. అయినా ఈ తెలుగు భాష లేకుంటే ఇన్ని యాసలు ఇన్ని ప్రాసలు ఎక్కడికి వెళ్ళి వచ్చేవి? అందుకే తెలుగు భాష ఎప్పటికీ గొప్పది. అయినా మనం ఇలా ఆలోచించలేదు కదా. అయినా అమ్మాయి భలే చెప్పు, ఇప్పటిదాకా యాస యాస అని కొట్టుకున్నాం కానీ ఇప్పుడు తెలుగు భాష గొప్పదనాన్ని తెలుసుకున్నాం. సరే ఈ సంతోష సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందామా? వీడియో కూడా పనికొస్తుందిలేండి. ఏమైంది అమ్మాయి, వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయా? అయ్యో ఎవరమ్మా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. యాస వేరైనా భాష ఒకటి, దేశ భాషనందు తెలుగు లెస్స. ధన్యవాదాలు.